కొయ్యలగూడెంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై వైసీపీ నాయకురాలు వెస్ట్రన్ డెల్టా బోర్డు చైర్మన్ గంచిమల దేవి చేసిన వ్యాఖ్యలపై పవన్ అభిమానులు జనసేన నేతలు స్పందించారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రజా సమస్యలపై చేసే పోరాటం చూసి ఓర్వలేక విమర్శలు చేస్తున్నారంటూ కొయ్యలగూడెం జనసేన నాయకులు శంకుమధు సీనియర్ నాయకులు మేకల సత్యతేజ తీవ్రంగా ధ్వజమెత్తారు. తమ అధినేతను విమర్శిస్తే జనసైనికులు చూస్తూ ఊరుకోరని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పడిందల విజయ్, శంకుబాలు, శుక్లభోయిన పండు, వీర ప్రేమ్ కుమార్, కూచిమంచు శ్రీరామ్ తదితరులు పాల్గొన్నారు. జనసేన కార్యకర్తలు జనసేన వాళ్ళు వచ్చి మీ ఇంటి ముందు మేము ధర్నా చేయాల్సిన పరిస్థితి వస్తుంది. ఇప్పటి వరకు మన కొయ్యలగూడెం గ్రామంలో ఎటువంటి కుల రాజకీయాలు కానీ ఎటువంటి హింసాత్మక సంఘటనలు కానీ ఎప్పుడూ జరగట్లేదు. దయచేసి మీరు అభిమానులను కానీ జనసేన కార్యకర్తలను కానీ దయచేసి రెచ్చగొట్టొద్దని మేము మనవి చేసుకుంటున్నాం. మరీ ముఖ్యమైన విశేషం ఏంటంటే మండల ప్రెసిడెంట్ గారైన ఆయనకి చాలా చాలా పనులు ఉన్నాయి. ఆయనకి మీరు సపోర్ట్ చేసి కొయ్యలగూడెం అభివృద్ధికి పాటుపడాలని మనస్ఫూర్తిగా మేము కోరుకుంటున్నాం. రిపబ్లిక్ అనే సినిమా ఫంక్షన్ వేడుకలో పవన్ కళ్యాణ్ గారు సినీ నిర్మాతలను ఉద్దేశించి కొన్ని మాటలు మాట్లాడారు. ఆ సినీ నిర్మాతలను ఉద్దేశించి మాట్లాడిన మాటల్లో మా అధినేత పవన్ కళ్యాణ్ గారు నిర్మాతలకు అనుకూలంగా ఆ సినిమా టికెట్ల వ్యవహారంలో కొన్ని మాటలు మాట్లాడారు. ఆ మాటలు ప్రతి ఆంధ్ర ప్రజానీకానికి తెలంగాణ ప్రజానీకానికి ఎంతో మంచి సందేశంగా వెళ్ళినవి. వాటిని దీనికి ఎక్కడ ఓటు బ్యాంక్ పెరిగిపోతుందనో ఈయన మీద సినిమా పరంగా సినిమా వాళ్ళతో దాడులు చేయించడం ఇవన్నీ పోసాని కృష్ణమురళి గారు. పోసాని కృష్ణమురళి గారు ఆయన ఒక రైటరు, ఇండస్ట్రీలో ఎన్నో చదివేసిన ఆయన, ఆయనకి అన్నీ తెలుసు. సంపాదించాల్సినంత డబ్బు సంపాదించేసుకున్నాడు ఆయన. కొత్తగా ఆయన ఇలాంటి మాటలు అని ఆ డబ్బులు సంపాదించుకొని ఆ డబ్బులతో వాళ్ళ కుటుంబాలని పోషించుకునే అంత కర్మ ఆయనకి లేదు. ప్రతి ఒక్కళ్ళు కూడా ఆయన్ని కోసాని కృష్ణమురళిని మెంటల్ కృష్ణ మెంటల్ కృష్ణ అని అంటూ ఉంటారు. అలాంటి బిరుదులు పొందిన ఆయన కూడా పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు ప్రెస్ మీట్లో చాలా సున్నితంగా ఎవరిని బాధించకుండా చాలా సున్నితంగా కొన్ని మాటలు చెప్పారు. ఆ మాటలో మా కొయ్యలగూడెం మండలం కొయ్యలగూడెం గ్రామంలో ఒక నాయకురాలు స్పందించారు. ఆ మాటల మీద మేము ఒకటే అడుగుతున్నాం మా నాయకురాలు, అమ్మా మీరు కొయ్యలగూడెం ఎలా వచ్చారో మా అందరికీ తెలుసు, ఎక్కడి నుంచి వచ్చారో అందరికీ తెలుసు. అలాంటిది ఈ కొయ్యలగూడెం మండలం కొయ్యలగూడెం గ్రామం మిమ్మల్ని అక్కును చేర్చుకుంది. పంచాయతీ